అసైన్డ్ భూముల్ని ప్రభుత్వం లాక్కుంటుందని ఆరోపించారు బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని రాజీవ్ స్వగృహ భూముల్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సందర్శించారు. 2007లో రాజీవ్ స్వగృహ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారితో సమావేశమయ్యారు. రాజీవ్ స్వగృహ ప్లాట్లను ప్రభుత్వం వేలం వేసి లబ్ధిదారుల నోట్లో మట్టి కొట్టిందని మండిపడ్డారు. బీఎస్పీ అధికారంలోకి రాగానే అసైన్డ్ భూములకు పట్టాలిస్తామన్నారు. ఈ ఎంప్లాయీస్ పేరు మీద లేకపోతే భూమి కొనుక్కోవాలనుకున్న వ్యక్తుల పేరు మీద ఒక్కొక్కరి దగ్గర నుంచి 5,000 రూపాయలు కలెక్ట్ చేసుకొని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ వెళ్ళిస్తామనే ప్రామిస్ మీద ల్యాండ్ తీసుకొని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ 4 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. 4 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి వాళ్ళు రాజీవ్ స్వగృహ పేరు మీద భూమి కూడా రిజిస్టర్ చేయించుకున్నారు. వీళ్ళకి ఇల్లు కట్టిస్తామని చెప్పింది. తర్వాత అందులో 2 కోట్లు తీసుకొని ఏ అసైన్డ్ భూమి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదంటే, ఇదే ఈ 90 ఎకరాల భూమిని మరి అర్జెంటుగా రాజీవ్ స్వగృహ పేరు మీద ఉన్నదాన్ని తీసుకొని మళ్ళీ ఇక్కడ మళ్ళీ రివర్స్ యాక్షన్ పెట్టేసి దీంట్లో నుంచి విపరీతంగా డబ్బులు సంపాదించి పెంచి, ఇది పూర్తిగా నిరంకుశ చర్య, ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకమైన చర్య, పూర్తిగా ప్రజా వ్యతిరేకమైన చర్య. దీన్ని బహుజన సమాజ్ పార్టీ పూర్తిగా ఖండిస్తున్నది. ఈ ఆక్షన్ ఏదైతే జరిగిందో దాన్ని అర్జెంటుగా రద్దు చేయాలి. ఈ 7,524 మందికి దీని మీద పూర్తి రైట్స్ ఇవ్వాలి.